మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన చెలో మందడం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నియోజక ఇన్ఛార్జ్ జంగాల శ్రీనివాసరావు రాష్ట్ర నాయకులు మాతంటి సత్యానందం కోరారు. గురజాల పట్టణంలోని విఎంఏఎస్ క్లబ్ ఆవరణలో చెలో మందడం వాల్ పోస్టర్లను నాయకులు సోమవారం ఆవిష్కరించారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిలో దళిత, గిరిజన, మైనార్టీ, పేద ప్రజల సమస్యలపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందాకృష్ణ మాదిగ నిరసన నిరాహార దీక్షను చేపడుతున్నారని శ్రీనివాసరావు తెలిపారు. అదేవిధంగా బహిరంగ సభను కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. రాజధాని ప్రాంతంలోని వ్యవసాయ కూలీల జీవన పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించి వారి సమస్యలను పరిగణలోనికి తీసుకుని చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఉందని శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ మండల కన్వీనర్ కె డేవిడ్ రాజు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కె సరోజినీబాబు, యేసుదానం, సైమన్, పవన్, ఆంధ్రయ్య తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేసినటువంటి గ్రామంలో మందడం అనే విలేజ్లో ఒకరోజు దీక్ష చేపట్టనున్నారు. దళిత, గిరిజనులు, ఎస్సీ ముస్లిం మైనార్టీలందరికీ మరి అప్పటి నుంచి లంక భూములు, పట్టా భూములు, బీఫామ్స్ ఉన్నటువంటి భూముల్ని ల్యాండ్ పూలింగ్ చేయమని, రైతులందరికీ ఏదైతే ప్రతిఫలం గవర్నమెంట్ ఇస్తుందో వీరికి కూడా ఆ విధమైనటువంటి ప్రతిఫలాలు అందించాలని, అందరికీ సమాన న్యాయాన్ని ప్రకటించాలనే ఉద్దేశంతో మనశ్రీ మందకృష్ణ మాదిగ గారు రేపు మందడంలో 13వ తారీఖున దీక్ష చేపట్టి ఉన్నారు. కావున గురజాల నియోజకవర్గంలోనే జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, మాదిగలు, మహిళలు అందరూ వచ్చి మీటింగ్ ని జయప్రదం చేయాలని, అలాగే చంద్రబాబు వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చాడు, ఆ మాటను నిలబెట్టుకొని ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చంద్రబాబును కోరుతున్నావు. ఎందుకంటే గతంలో చేసింది చంద్రబాబే. ఆ చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే చంద్రబాబుకి మంచిది, మాకు మంచిది. ఎందుకంటే ఆయన చేశాడు, ఆయనకు ఒకసారి మద్దతు ఇచ్చాం, ఆయన్ని పాదయాత్ర 100 రోజులు తిప్పాము, ఆయన కూడా చేస్తానన్నాడు, ఆయన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సాధిస్తాం, ఏబిసిడి సాధిస్తాం, రక్తాన్ని అయినా చిందిస్తాం, ఏబిసిడి సాధిస్తాం.